బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోవల బాలరాజు ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్న అచ్చంపేట వాసుల ఆత్మీయ సమ్మేళనం నాగులంలోని అనంతుల రామరెడ్డి గార్డెన్లో ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పులిజాల గ్రామం నుండి సర్పంచులు నారాయణరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 150 మందికి పైగా సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గోవల బాలరాజును 3 సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. అలాగే ఈ గెలుపుతో ఆయనకు మంత్రి పదవి కూడా లభిస్తుందని అన్నారు. గువ్వల బాలరాజ్ పులిజాల గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా కృషి చేశారని తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా నేను నానంటూ కుటుంబ సభ్యుడికి ఎలాబడిలా తోడుంటానని అన్నారు. ఆయన హార్ట్రిక్ విజయానికి మేమందరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తుమ్మల శ్రీనివాసరెడ్డి, రవీంద్రరెడ్డి, రవి, దేశమల రాములు, మురళి, అంజీ, మధుసూదన్, చరణ్, తిరుపతయ్య, నాగయ్య, జంగయ్య, నిరంజన్, విష్ణు, మహేష్, బాలనారాయణ, తిరుపతయ్య, ముఖ్యమయ్య తదితరులు పాల్గొన్నారు. వెళ్ళి వచ్చినాము, మేము ఒక 30,000 మంది దాదాపుగా వచ్చారు. అన్న మంచి మెజారిటీతో గెలుస్తున్నాడు. దాదాపుగా అన్ని పనులు అందరికి అందుబాటులో ఉంటాడు. చాలా వరకు ఆయన కష్టపడి ఒక 4 గంటలు కూడా నిద్రపోతున్నాడు. చాలామందికి అందరికి అందుబాటులో ఉండి సేవలు చేశాడు. భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. అచ్చంపేటలో భారీ మెజార్టీ ఉంటే ఆ హ్యాట్రిక్ కొడుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ముంజాల ప్రాంతం నుంచి వచ్చారు. ఎంతమంది వచ్చారు మొత్తం? మీరు 100 మంది పుంజాలకి వచ్చినాము. భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు. అన్నని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? అంటే గువ్వల బాలరాజునే పనులు అన్నీ అయినాయి. మన రైతు బంధు కానీ ప్రతి ఒక్క పథకాలు మనకు అందుతున్నాయి. బాగా పనులు చేస్తుండ్రు గువ్వల బాలరాజు. అందుకొరకు మేము ఆయన ఎటువల హ్యాట్రిక్ కొట్టించుకోవాలని మాకు పెద్ద ప్రజలకు అందరి ఒక్క తీరులో చూసుకుంటూ అన్ని కుటుంబాలకు మేలు చేస్తున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. మా ప్రాంతంలో, మా నల్లమల్ల ప్రాంతం చాలా హ్యాపీగా ఉంది ఆయన వలన. అంతే, ఇన్ని రోజులు కాంగ్రెస్ చేస్తే ఏమి ఉండలేదు. ఇప్పుడు గువ్వల బాలరాజు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నారు. మా ప్రజలంతా అంతా చాలా సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడుగా గెలిపించుకోవాలని అందరు ఉత్సాహంతో ఉరుతలు ఊగుతున్నారు. పబ్లిక్ మొత్తం చాలా మెజారిటీతో గెలవాలని, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, 30 తారీఖు ఎప్పుడు వస్తుందా, దాని కొరకు అందరం వెయిట్ చేస్తున్నారు. పబ్లిక్ అంతా చాలా అంత సంతోషంగా, ఎవరు ఈడ మా అంతా అభిమానులే. అభిమానంతో వచ్చిన వాళ్ళే కానీ ఎవరు ఏదో పిలిచే వచ్చిన వాళ్ళు కాదు. చాలా అభిమానంతో అంతా వచ్చిన వాళ్ళే, వేరే ఉద్దేశంతో. జార్ఖండ్ జిల్లా నుంచి అచ్చంపేట నియోజకవర్గం గోర బాలరాజు గారి అన్నగారి గెలుపు కోసం ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పుల్యాల గ్రామం నుంచి దాదాపుగా 120 మంది హైదరాబాద్లో పనులు చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు వచ్చి దాదాపుగా 30-40 వేల మంది ఈరోజు చూస్తుంటే అన్నగారి గెలుపు ఈసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈసారి. నెక్స్ట్ మంత్రిగా కూడా మేము కండ్ల చూస్తున్నాం. అన్ని అభివృద్ధి పనులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. సేఫ్ గ్రౌండ్ కానీ, వాటర్ కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ, అన్ని అభివృద్ధి పనులే తప్ప ఏవి తప్పుడు పనులు చేయడం అన్న 50 వేల మెజారిటీ తోటి ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. అదేవిధంగా మంత్రి కూడా నల్లమల్ల పులిబిడ్డ మంత్రి కాబోతున్నాడని మేము తెలియజేస్తున్నాం. అచ్చంపేట నియోజకవర్గం పుల్యాల గ్రామం నుంచి అచ్చంపేటలో నివసిస్తున్నటువంటి, హైదరాబాద్లో నివసిస్తున్న ఓటర్లు, అచ్చంపేట ఓటర్లు హైదరాబాద్ ఓటర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు గువ్వల బాలరాజు గెలుపు కోసం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నటువంటి అచ్చంపేట ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు 30-40 వేల మంది కార్యకర్తలు గువ్వల బాలరాజు గారి ఆత్మీయ సమ్మేళనానికి చేసినాము. ఎందుకంటే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకంటే అచ్చంపేటలో గువ్వల బాలరాజును 10 సంవత్సరాల నుంచి గెలిపించడం, మళ్ళీ ఈసారి 3వ సారి ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ విజయంగా పోషించడానికి గువ్వల బాలరాజు గారిని, కేసీఆర్ గారిని, అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారిని హ్యాట్రిక్ విజయంగా డంకా మోగించడానికి అచ్చంపేట ప్రజలంతా ఈరోజు హైదరాబాద్లో ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సభ ఏర్పాటుకు అచ్చంపేట నలుమూల నుంచి అందరం ప్రజలు వచ్చినాం. మళ్ళీ అచ్చంపేటలో గువ్వల బాలరాజు 3వ సారి ముచ్చటగా గెలుస్తున్నాడు. ప్రతిపక్షాలకు డిపాజిట్ రాదు, ప్రతిపక్షాలకు డిపాజిట్ రాదు. డిపాజిట్ రాకుండా లాస్ట్ 4 సార్లు ఓడిపోయిన వంశీకృత 5వ సారి ఓడిపోయి అమెరికా పోతున్నాడు. అచ్చంపేటలో గువ్వల బాలరాజు హ్యాట్రిక్ కొట్టి మంత్రిగా అచ్చంపేట ప్రజలకు సేవ చేయడానికి అచ్చంపేట కూర్చుండు. మళ్ళీ గువ్వల బాలరాజు గెలుస్తున్నాడు. ప్రతిపక్షదారు వంశకృష్ణ గారికి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు గువ్వల బాలరాజు. బిడ్డ వంశకృష్ణ, హైదరాబాద్ నుంచి నీకు సవాల్ విసురుతున్నాం మేము. హైదరాబాద్ ఓటర్ల తరపుకి వెళ్ళి మేము సవాల్ విస్తున్నాము. ఇప్పుడే కానీ వ్యక్తిగతంగా గువ్వల బాలరాజు గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ, బిడ్డ 15 సంవత్సరాల నుంచి అచ్చంపేట ప్రజలు నేను తరిమి కొట్టురు. మళ్ళీ తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. ఈసారి కూడా మీరు డిపాజిట్ రాకుండా కూడా అచ్చంపేట ఓడిపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను.